వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్ డేయర్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీ డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ అడ్మిషన్స్ అనేవి జరగడం జరిగింది ఫేజ్ వన్ అయితే జరిగిపోయింది ఫేజ్ వన్ అయితే క్లోజ్ అయింది సో ఫేజ్ వన్లో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది మనం వచ్చినటువంటి కాలేజ్ సీట్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి సో ముందుగా మనం ఓఏఎండిసి అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి ఓఏఎండిసి డాట్ ఏపీ డాట్ గోవర్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తామండి ఇక్కడ రైట్ కార్నర్లో మూడు లైన్స్ మూడు చొక్కలు ఉన్నాయి కదండి ఇక్కడ క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అనేటువంటి క్యాండిడేట్ లాగిన్లోకి సైన్ ఇన్ అంటారండి సైన్ ఇన్ అంటే మీకు స్టూడెంట్ లాగిన్ ఇక్కడ పోర్టల్ కనిపిస్తుంది అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు అదేవిధంగా క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్ అంటారండి లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే చూపిస్తుంది డౌన్లోడ్ ఫీజ్ రిసిప్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ కన్ఫర్మేషన్ సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేస్తారు లేదు కాలేజ్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్లోనే మీరు కాలేజీకి వెళ్లకుండా సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం సెల్ఫ్ కన్ఫర్మేషన్ అంటామండి సెల్ఫ్ కన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది స సెల్ఫ్ కన్ఫర్మేషన్లో స్టూడెంట్ నేమ్ జెండర్ ఎలాటెడ్ కాలేజ్ నేమ్ చూడండి ఇక్కడ మీరు ఏ కాలేజ్ అయితే అలాట్మెంట్ అయిందో సీట్ సో ఆ విధంగా సీట్ అనేది అలాట్మెంట్ అయినట్టు చూపిస్తుంది ఎలాటెడ్ కోర్స్ సో ఏ కోర్స్ బిఎస్ఐ బీకామ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద సీట్ ఎలాటెడ్ సో ఇక్కడ ఎస్ కన్ఫర్మ్ చేయాలనుకుంటే ఎస్ లేకపోతే నో సో ఎస్ అనే కన్ఫర్మ్ చేస్తే మీరు ఈ కాలేజీలో మీకు వచ్చిన కాలేజీలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు అవుతుంది లేదనుకుంటే మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వచ్చు సో ఏదైనా కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులోగా మీరు సీట్ని కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోకపోతే ఈ యొక్క ఫేజ్ టూలో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ విధంగా మనం సీట్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చండి సో డిగ్రీ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మీకు డౌట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్